Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శ్రీశైలంలో కళ్ళు చెదిరే నిధి నిక్షేపాలు, వాటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నాయంటూ చాలా కాలంగా బలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు గుప్త నిధుల కోసం ఆలయాలు త్రవ్వడం, విగ్రహాలు ధ్వంసం చేయడం వంటివి విన్నాం, కానీ నిధులు దొరికిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవు. కానీ శ్రీశైలంలో మాత్రం గుప్త నిధులు దొరికినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎంత భారీ మొత్తంలో గుప్త నిధులు దొరికాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే త్రవ్వకాల్లో భారీగానే గుప్త నిధులు దొరికినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. 2017 మే 10 పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేస్తూ ఉండగా గంటా మఠం దగ్గర 700 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి లభ్యమైంది. ఆ తర్వాత జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోయాయి. అదే గంటా మఠం దగ్గర 2020 సెప్టెంబర్ 7 మళ్ళీ జీర్ణోద్ధరణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 700 గ్రాముల బంగారం ధర దాదాపు 36,26,700గా పలుకుతోంది. అలాగే 2.5 కేజీల వెండి ధర కూడా 100,000లో ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ 7, 8, 15 తేదీలతో పాటు 2020 అక్టోబర్ 4 జరిగిన త్రవ్వకాలలో మొత్తం 15 బంగారు నాణ్యాలు, 263 వెండి నాణ్యాలు, 1 రాగి నాణ్యం సహా 32 తామ్ర శాసనాలు దొరికినట్లు అధికారులు వివరించారు. తర్వాత సాంకేతిక కారణాల వల్ల జీర్ణోద్ధరణ పనులు ఆగిపోయాయని, అతి త్వరలోనే మళ్లీ పనులు మొదలు పెడతామని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకా ఎంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి, ఇతర నిధులు బయటపడతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.